జిల్లాలు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పరిస్థితి అంటే ఫస్ట్ మన చెట్టు మన వ్యవసాయం చేసుకుంటాం పోడు కూడా ఫారెస్ట్ కూడా మొక్కుతాడు మొత్తం దున్నుమంటాడు మళ్ళా వాళ్ళు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు అరే అడ్డుకోండి రా అంటాడు తీపిచ్చేదైనా తిట్టిపిచ్చేదైనా అంటే నేను కొడతా నువ్వు తూడుచుకోనట్టున్నది ఆ సభ సందర్భంగా నేను మరియు అరవింద్ గారు ఆ బహిరంగ సభలో మాట్లాడుతున్నంతసేపు ఈ చిన్నబాబు ఈ బాబు నరసింహ మాట్లాడిన తర్వాత తన చిన్న బాబు లోపల ఎంత కసి ఉందని అది లోపడిన బాధను మొత్తమైన వెళ్ళగక్తున్నాడు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నా కేసీఆర్ గారి నేతృత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము అందరి మోసం చేసింది. ఏ ఒక్కరు కూడా సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో నరసింహ అనేటువంటి ఒక పేద వ్యక్తి ద్వారా ఆ చిన్న బాబు లోపల కసి ఉన్నది. పేదరికం నేను పేదరికంలో ఉన్నా ఇబ్బందులు పడుతున్నా తిండి లేదు నాకు మా అమ్మ హెల్త్ కండిషన్ బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు మా అక్కను పక్కింటోడు మోసం చేసాడు నేను తిరగలేని పరిస్థితి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ ఆ చిన్న బాబు ఇవాళ బహిరంగ సభ సందర్భంగా ఆ నినాదాలు ఇస్తుంటే ఆ కసితో మాట్లాడుతుంటే ఇంకా నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. చేస్తాను చెప్తుంది వాస్తవం అని చెప్పి నాకు కూడా బొక్కటి వచ్చింది. కానీ ఇప్పటికైనా పేదరికం నుంచి ప్రజలను కాపాడండి. చాలామంది పేదరికంతో తెలంగాణ రాష్ట్రంలో పేదోడు పేదో ఉంటాడు డబ్బున్నోడు ఇంకా కొడిచోడు అవుతున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఈ కుటుంబానికి ఈ బాబుని చదివేయడానికి విద్యాపరంగా అన్ని రకాల వసతులు ఇలా ఇప్పటికీ అరవింద్ గారు చూస్తున్నారు తప్పుడు చూస్తాం చిన్న పూరి గుర్తులో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పాను నేను మనకు ఇల్లు చూడండి ఆ ఇంటి రెంట్ మనమే కడతాం మన ప్రభుత్వం వచ్చేవారు కూడా మనం కడతాం. 2023లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ విలకేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి పేదల మీద అభిమానం ప్రేమ ఉంటే వెంటనే ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి సిగ్గొచ్చి ఇవాళ కనీసం ఒక పేదోనికి ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి పరిస్థితి అంటే ఫస్ట్ మన చెట్టు మన వ్యవసాయం చేసుకుంటాం పోడు కూడా ఫారెస్ట్ కూడా మొక్కుతాడు మొత్తం దున్నుమంటాడు మళ్ళా వాళ్ళు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు అరే అడ్డుకోని రా అంటాడు తీపిచ్చేదైనా తిట్టిపిచ్చేదైనా అంటే నేను కొడతా నువ్వు తూడుచుకోనట్టున్నది.